గొర్రెలు మేకలు ఇలాంటి పెంచేవాళ్ళు వాళ్ళ షెడ్లు క్లీన్ చేసుకోవడానికి, గొర్రె దొడ్డలు అంటాం కదా అటువంటి దొడ్డలు క్లీన్ చేసుకోవడానికి అన్నట్లకి అది బాగా పనిచేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను మీ సురేష్ని, మీరు చూస్తున్నారు ప్లీజ్ సేఫ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే రెండు టూల్స్ గురించి అయితే వీడియోలో అయితే చెప్తాను మీ గురించి. ప్రతి ఒక్కరికి మన ఇంట్లో రైతులకి ఉపయోగపడుతుంది, డైరీ ఫామ్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది, మహిళలకి ముఖ్యంగా ఇప్పుడు నా చేతిలో ఉన్న టూల్ అయితే మహిళలకి అయితే మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది ఇది. ఎందుకంటే పగలు ఎంతో ఇంటి పనులు అన్ని పనులు చేసుకుంటూ వెళ్తారు, మళ్ళీ మీ పెరట్లో క్లీన్ చేసుకోవాలి, చీపులతో చేసుకోవాలంటే చాలా అంటే చాలా కష్టమైన పని. వాస్తవానికి ఇదైతే మా ఇంట్లో మా అమ్మగారు కానీ మా మిసెస్తో కానీ చేయించాలి వీడియో, అయితే వాళ్ళు కాస్త కెమెరా ముందు రావడం వాళ్ళు సిగ్గుపడుతున్నారు కాబట్టి నేనే ఆ పని కూడా నేనే అయితే చేస్తున్నాను మీకు. ఇది ఇలాంటి పెరట్లో కట్టా క్లీన్ చేసుకోవడానికి అయితే సూపర్ అంటే సూపర్ పని చేస్తుందండి. క్వాలిటీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అల్యూమినియం హ్యాండిల్ వస్తుంది, జస్ట్ స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పడితే ఎన్నో సంవత్సరాలు మనకు పనిచేస్తుంది. మన ఇంట్లో వర్కర్స్ రాకపోయినా మనం కూడా అఫీషియల్గా చేసుకోవచ్చు, అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ టైంలో నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ 1 వీక్ 10 డేస్లో ఈ కంపెనీ నుంచి మనకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. డిస్కౌంట్ సేల్స్ నడిపిస్తున్నారనమాట. దాని గురించి ఈ టైంలో ఈ వీడియో చెప్తే మీకు ఉపయోగపడుతుంది, కొనాలనుకున్న వాళ్ళకి ఎంత కొంత డిస్కౌంట్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి ఇప్పుడైతే చేస్తున్నాను. ఈ 4-5 రోజుల్లో మ్యాక్సిమం మన దగ్గర ఉన్న ఈ కంపెనీ టూల్స్, మంచి టూల్స్, మనకు నచ్చిన టూల్స్, ఇది ఉందని చెప్పడం కాదు కానీ నాకు నచ్చిన టూల్స్ గురించి మీకు ఖచ్చితంగా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని పనితనం కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ సీజన్ ఇప్పుడు మనకి వేసవకాలం కాబట్టి ఏమవుతుంది, ఇంట్లో ఉన్న చెట్లు ఉగాది ముందర అన్ని చెట్లు కూడా ఆకురాలు చేసి కొత్త ఆకులు అయితే వస్తూ ఉంటాయన్నమాట. అది మనం ఎంత క్లీన్ చేసుకున్నా మళ్ళీ ఆ ఎండాకులు పడుతూ ఉంటాయి, మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి, అది కొంచెం ఎక్కువ ప్రాసెస్ టైం పడుతుంది. ఇటువంటి టూల్ ఉందంటే కొంచెం ఆకులు ఎక్కువైనా కానీ అట్ ఏ టైం ఒక్కసారిగా మీకు పర్ఫెక్ట్ పని అయితే అయిపోతుంది. దీని విజువల్స్ కూడా మీరు చూద్దరు కానీ ఈ వీడియో కాస్త రియాలిటీగా ఉండడానికి ఇక్కడ చూడొచ్చు. ఈ ఆల్రెడీ మా సీతాఫల చెట్టు మొత్తం ఆకులు అయితే రాలిపోయినాయి. ఇక్కడ టేక్ మొక్కలు మా ఫెన్సింగ్ వారికే వచ్చాను, డైరెక్ట్ ఇంటి దగ్గర కూడా కాదు. ఫెన్సింగ్ దగ్గర ఎంత చెత్త ఉంటుందో మీకు తెలుసు. ఎంత చెత్త చేసిందంటే, ఎంత చెత్త సాఫ్ చేసిందంటే మన ఇళ్ళ దగ్గర ఏ పని అయినా చేస్తే శుభ్రంగా చేస్తుంది. మామూలు చీపులతో మీరు చేస్తున్న వేరే టూల్తో చేస్తున్న మట్టి కూడా వచ్చేస్తుంది. మట్టి రావడం వల్ల ఏమవుతుందంటే మన పొలం అనేది తరచుగా గోతులు పడిపోయే అవకాశం ఉంది. ఇదైతే అసలు మట్టి రాకుండా ఓన్లీ పైన ఉన్న వేస్టేజ్ని మాత్రమే క్లీన్ చేస్తుంది. మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ సీతాఫల చెట్టు ఆకంతా రాలిపోయింది, చూడండి కింద ఎంత ఎంత ఉందో. దీని కిందకెళ్ళి కూడా మనం చేసుకోవాలంటే దీనికి హ్యాండిల్ పెద్ద హ్యాండిల్ ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. మీరు ఇప్పుడైతే ప్రజెంట్ ముందు ఎలా ఉందో చూడండి, ఇంట్లో ముళ్ళు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ముళ్ళ చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ, నేను చూపిస్తా చూడండి. చూసారా మొత్తం చెట్టు అంతా నాకు తెలిసి ఒక 20 సెకండ్స్ కూడా పట్టలేదేమో. ఈ సైడ్ మొత్తం అయితే క్లీన్ అయిపోయింది. ఇంకా మనం చేసుకోవాలంటే అవతల సైడ్ మొత్తం చెట్టు మొత్తం కంప్లీట్ అయితే చేయొచ్చు. అంత చెత్తన్న మీకు ఎట్ టైం అయిపోయింది, మీకు మట్టి కానీ రాళ్ళు కానీ చూడండి ఇక్కడ. మట్టి రాళ్ళు ఏమాత్రం రావన్నమాట, అవి అలానే ఉంటాయి. మన పొలం అనేది గుంతలు పడకుండా ఎప్పటికప్పుడు నీట్గా అయితే అయిపోతుంది. అలా అదేవిధంగా మీకు డైరీలో కూడా చేసి చూపిస్తా. మన డైరీలో కూడా ఉంటుంది పశువులు కేసింది కూడా క్లీన్ చేసుకోవడానికి మీకు చూపిస్తాను. ఇంతకన్నా ఇక ఒక టేకాకులు అవి ఉన్నాయి, అవి కూడా చూద్దరు కానీ రండి. చూడండి టేక్ చెట్టు కూడా చూడొచ్చు మీరు, కంప్లీట్ మొత్తం ఆకంతా రాలిపోయింది. మన ఫెన్సింగ్ వారు కాబట్టి ఇంత అలా అయిపోయింది అనమాట. ఇంత ఎక్కువ ఆకు కూడా చాలా చెట్టుకులు అయితే మీకు చేసి అయితే మీకు చూపిస్తాను ఒకసారి చూడండి.
చూడండి మీరు సరౌండింగ్ చిన్న ప్లేస్ చేస్తే ఎంత చెత్త వచ్చిందో చూడండి. మన గార్డెన్ మన వరకు అన్నట్టు మన పని మనమే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఈరోజు పని వాళ్ళు రాలేరు అది రాలేరు ఇది రాలేని అనుకోకూడదండి. చాలా అఫీషియల్గా కూడా చేసుకోవచ్చు ఈ టూల్స్ ఉపయోగించి. ఇదైతే చాలా అంటే చాలా నచ్చింది. మీకు డైరీలో కూడా చూపిస్తాను, డైరీలో ఉన్న ఫార్మర్స్ కూడా ఎలా ఉపయోగించుకోవాలో అర్థమవుతుంది. ఫ్రెండ్స్ మన డైరీలోకి అయితే రావడం అయితే జరిగింది. మన దగ్గర చూడొచ్చు కంపల్సరీ మనం వేసిన వరిగడ్డ వేస్తూ ఉంటాం డైరీలలో, అది గాలికి అటు ఇటు అంతా ఎగిరిపోతుంది. డైరీలో ఉన్న వాళ్ళు ఇదనే కాదు, మీ దగ్గర మేకలు అలాంటివి ఏమైనా పెంచే వాళ్ళు ఎవరన్నా వాటిని షెడ్ క్లీన్ చేసుకున్న వాటికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు మట్టి అనేది రాదు, చాలా నీట్గా ఉంటుంది. ఆల్రెడీ చేసిన దగ్గర మీ నాన్న వాళ్ళు కూడా తెలుస్తాయి చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఇది ఓన్లీ ఎరువు మాత్రమే, ఇది ఆల్రెడీ తొక్కిన డ్రై ఎరువు అనమాట, మట్టి అయితే రాలేదు. ఇక్కడ మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేయొచ్చు మన డైరీలో కూడా ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది. ఇంకా ఎక్కువ అలా గడ్డ ఉన్నదానికి ఎక్కువ తిరిగి మీకు ఇంకా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ కూడా చూడొచ్చు మీకు మట్టి అనేది రాదన్నా చూడొచ్చు, చూస్తున్నారా? ఈ టూల్ అయితే ఇటువంటి వాడకాలకి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు సెకండ్ టూల్ గురించి కూడా మీకు అయితే చెప్తాను. దీన్ని హ్యాండిల్కి ఇన్సర్ట్ చేయడం చేసుకోవడం చాలా ఈజీ, మీకు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరన్నా చేసుకోవచ్చు అనమాట. ఈ హ్యాండిల్కి మనం రకరకాల ఈ కంపెనీ టూల్స్ చాలా వరకు ఉంటాయి, అన్నింటిలో కూడా మనం అటాచ్ చేసుకోవడం రిమూవ్ చేసుకోవడం చాలా సింపుల్ చూడండి. అంతే ఇంకా లాగిన సరే రాదనమాట, ఈ బటన్ ఫిక్స్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఈ బటన్ ప్రెస్ చేస్తే పట్టు తీస్తేనే వస్తుంది అనమాట, ఈ బటన్ తీయకుండా అయితే మాత్రం రాదు చూడండి, చాలా సింపుల్. మీకు నెక్స్ట్ టూల్ ఏంటంటే ఇది ఫ్రెండ్స్, ఇది సాయిల్ రేక్. అదేమో గార్డెన్ రేక్ అంటారు, ఆ మోడల్ నెంబర్ మీకు స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను. ఇదేమో సాయిల్ రేక్, ఇది పూర్తి డిపెండెడ్ ఫార్మర్స్ అనమాట. ఫార్మర్స్కి బాగా ఉపయోగపడుతుంది సాయిల్ లెవెల్ చేసుకోవడానికి. మనం పంటలు ట్రాక్టర్తో దుక్కుతున్నప్పుడు ఏముందంటే పొలం అనేది అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది, ఈక్వల్గా ఉండదు. ఎవరన్నా మీరు ఆకుకూరలు పండించాలన్నా మీకు స్క్రీన్ మీద చూడొచ్చు, నేను పశువులకి గడ్డి వేశాను, ఇంచు మీద ఆకుకూరలు వేసిన వాళ్ళు అలా చిన్న చిన్న మళ్ళీ కింద కట్టుకునే ఆకుకూరలు అయితే వేస్తారనమాట. అందులో మధ్యలో పొలం లెవెల్ అవడానికి ఈ రేక్ అయితే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఆ గార్డెన్ రేక్ అనేది చాలా థిన్ ఉంటుంది, అంటే పలచగా ఉంటుంది రేకు. ఇది సాయిల్ రేక్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది, ఇది కూడా సేమ్ ఎస్ఎస్ మెటీరియల్తో ఉంటుంది. దీంతో మనం పొలాన్ని లెవెల్ చేయొచ్చు. ఇందాకదేమో మనం డస్ట్ తీసుకోవడానికి చెత్త తీసుకోవడం పనిచేస్తుంది, ఇదేమో ఎక్కడైనా మనకు అప్ అండ్ డౌన్స్ ఏమన్నా ఉంటే దీంతో ఈ విధంగా పొలం అయితే లెవెల్ చేయొచ్చు అనమాట. సపోజ్ ఉదాహరణ మీకు ఇదే చూసుకుందాం మనం, ఇది ఇలా ఎక్కువగా ఉంది కదా మనకి మన పొలాల్లో. పంట పొలం అనే ఎగ్జాంపుల్గా అనుకుంటే పంట పొలంలో వేసి ఎక్కువ చెత్త ఉంది అనుకోండి, చెత్తను కాదు సాయిల్ అప్ అండ్ డౌన్స్ ఉంటే దీన్ని మనం ఇలా లెవెల్ చేయడానికి ఉపయోగించవచ్చు అనమాట. దీన్ని మీరు చాలా బాగా వర్క్ అవుతుంది, పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. దీంతో మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను, నేను ఆల్రెడీ చేసిన వర్క్ అవి మీకు యాడ్ చేస్తున్నాను. ఇవి మనకి ఈరోజు వీడియోలో ఈ రెండు టూల్స్ గురించి అయితే అనుకుందామండి. రెండు రెండు చాలా బాగా పనిచేస్తాయి, ఎస్పెషల్లీ ఇది ఫార్మర్స్కి ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అదేమో మనకు మహిళలకు ఎవరైనా ఇంటి దగ్గర పెరటి తోటలు చేసుకోవాలన్నా చెట్లు చుట్టూరు శుభ్రం చేసుకోవడానికి, అది కూడా ఫార్మర్స్ డైరీ కానీ గొర్రెలు మేకలు ఇలాంటివి పెంచేవాళ్ళు వాళ్ళ షెడ్లు క్లీన్ చేసుకోవడానికి, గొర్రె దొడ్డులు అంటాం కదా అటువంటి దొడ్డులు క్లీన్ చేసుకోవడానికి అన్నట్లకి అది బాగా పనిచేస్తుంది. తుప్పు పట్టకుండా కొన్ని సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు తుప్పు పట్టకుండా ఉంటాయి మెటీరియల్. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ అదనమాట. మీకు డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తాను, స్క్రీన్ మీద కూడా కంపెనీ వాళ్ళ నెంబర్స్ ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ రిక్వైర్మెంట్ ఎవరికైనా ఉంటే మీరు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో పట్ల మీకేమైనా సందేహాలు సలహాలు నాకేమైనా ఇవ్వాలనుకున్నా వీడియో కామెంట్లో ఖచ్చితంగా అయితే తెలపండి, నేను కూడా మీ అభిప్రాయాలని తెలుసుకుంటాను ఫ్రెండ్. ఉంటారండి అందరికీ నమస్తే, జై హింద్.